సినీ స్టార్స్ కష్టమంతా అభిమానులను ఆనందింపజేయడం కోసమే. అందుకోసం ఏ రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. చిన్న వయసులోనే అత్యధిక మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి కూడా అదే మంత్రాన్ని ఫాలో అవుతున్నారు. జై లవకుశ తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుని రెగ్యులర్ షూటింగ్కి ఈ చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ ఈ చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. అయితే అప్పటిలోపున ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నారు. బరువు తగ్గడానికి డైట్ ప్రారంభించేశారు. 18 కిలోల బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారు. గతంలో యమదొంగ కంత్రి మూవీ సమయంలో 25 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కూడా అలాగే బరువు తగ్గి ఆశ్చర్యపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ముంబై న్యూట్రిషన్తో సలహాలు తీసుకుని నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతున్నారు. అంతేకాదు చాలా గ్లామర్గా కనిపించడానికి విదేశీ స్టైలిస్ట్ని నియమించినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఎన్టీఆర్ 28వ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలిసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.